రైజలాడ్ హాలూయ రోబైన యేసు క్రీస్తు నామల్లో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటి ప్రత్యేక యూత్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసాం దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున ఒక ప్రత్యేకమైన భారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవుని బిడ్డారా ఈ యొక్క ఏడు రోజులు కూడా ఏడు రోజు ఈ యొక్క ఆరు రోజులు కూడా చాలా చక్కగా దేవుడు జరిగించారు మేము అందరూ కూడా ఆయన స్థుతిస్తున్నాం యేసు ప్రభుకే మహిమ కలుగును గాక మాకు దేవుణ్ణి మేము ఎంతగానో స్థుతించాలి చక్కనైనటువంటి ఆరాధన చేసినటువంటి సేవకులకి అలాగే దైవజనులకి దేవుని యొక్క వాక్యాన్ని అందించిన హృదయపూర్వక హృదయపూర్వకం మేము మేమందరూ మేము తెలియజేస్తున్నాం విజన్ బిడ్లారా ఈ యొక్క చివరి రాత్రి కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క మాటలు మనం విందాం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినబడుతున్నప్పుడు మీరందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు మీరు వినాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం యూత్ కాన్ఫరెన్స్ అని ఎందుకు ఏర్పాటు చేసామంటే ఈరోజు యవనస్తులు దేవుని యొక్క చిత్రాన్ని మర్చిపోయి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు వారికి ఇష్టం వచ్చినట్టు దారులు ఎన్నుకుంటూ ఉన్నారు వారికి ఏది అవసరమైతే వారు చేస్తూ ఉన్నారు ప్రదాని బిడ్డ త్రాగుడికి బానిసైపోయి చెడు వ్యసనాలకి బానిసైపోయి వ్యభిచారానికి బానిస అయిపోయి తప్పుడు ఆ కార్యాలకు బానిసైపోయి విపరీతంగా అనేకమైనటువంటి చెడ్డదారులు ఈరోజు ఎవరి బిడ్డలు త్రొక్కుతున్నారు అందుని బట్టి అందరి బట్టి చాలామంది తల్లిదండ్రులు చింతిస్తున్నారు ఎంతో బాధపడుతున్నారు నా కుమారుడు బాగుపడడం లేదే నా కుమారుడు నా కుమార్తె నా మాట వినడం లేదే అని ప్రదేని బిడ్డలు చాలామంది యవ్వన తల్లిదండ్రుల యొక్క బిడ్డలు బాధపడుతున్నారు చాలామంది చింతిస్తున్నారు సేవకులకి ఫో ఫోన్లు చేసి వారి యొక్క బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఈ యొక్క యవన బిడ్డలందరూ కూడా ఒక చెడు మార్గాల్ని వారికి వారు ఎన్నుకుంటూ ఉన్నారు వారి జీవితం బాగుపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి మంచి మార్గాలు ఉన్నాయి వారు చక్కగా చదువుకొని గొప్ప అభివృద్ధి పొందినటువంటి వారు దేవుని దేవుని శ్రీల్లో చక్కగా ఉన్నటువంటి వారు చక్కగా ఉద్యోగాలు సంపాదించి వారి జీవితాలు గడుపుకున్న వారు ఎంతమంది చాలా ఉన్నారు కానీ కొంతమంది యవనస్థులు మాత్రం కొంతమంది యవన సహోదరులు మాత్రం కొంతమంది యవన తమ్ముళ్ళు మాత్రం విపరీతంగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారండి ఇందుని బట్టి మేము ఇందుని బట్టి దేవుడు ఎంతగానో చింతిస్తున్నాడు వారికి ఇచ్చినటువంటి వారి యొక్క ఆ అంతిమ గోల్ని ఆ యొక్క అల్టిమేట్ గోల్ని వారు తెలుసుకోలేకపోతున్నారు వారు ఏ విధంగా నడవాలో ఏ రీతిగా చక్కగా నడవాలో వారికి తెలియడం లేదు అందుకే కీర్తన కేర్తనలో మనం ఒక మాట చూస్తాం యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధి చేసుకుందరని అదే వాక్యం ద్వారా ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్లన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి దేవుడు కూడా సహాయం చేసినందుకు దేవునికి ఎంతగానో మేము స్థుతిస్తున్నాం ప్రదేని బిడ్డరా ఈ యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు గమనిద్దాం ఈ మాట ఈ యొక్క వాక్యం మనందరికీ కూడా తెలుసు అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం అయితే దాని నుంచి దేవుడు ఒక ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రదాని బిడ్డరా ఈ యొక్క నేను చెప్పబోయే ఈ యొక్క మాటలు మీ అందరికీ కూడా పరిచితమే సండే స్కూల్ నుంచి నేర్చుకున్నటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా అయితే దీని ద్వారా ఒక కొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూద్దాం రండి లోక పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు మిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర ప్రాంతమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములకు వలన పాడు చేసి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరను చిన్న ప్రార్థన చేసుకుందాం మామూలు మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఈ యొక్క వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటి ప్రత్యేక యూత్ కాన్ఫరెన్స్ని నీ యొక్క నీవిచ్చినటువంటి దర్శనం ద్వారా మేము ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు కూడా చక్కగా మీరు జరిగించారు ఈ చివరి రాత్రి కూడా మీరే మాతో మీరు మాట్లాడండి సహాన్ని మీరు దయచేయండి కృపలో నడిపించండి బలపరచండి ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరి ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాం సహాన్ని మీరు దయచేసి కృపలో నడిపించమని యేసు క్రీస్తునామంలో మికులుగా బ్రతుకున్నాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రదేన్ బిడ్డారా జాగ్రత్తగా ఈ యొక్క ఆలోచన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు దీనికి ఒక పేరు పెట్టారు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడు అని చిన్నపిల్లలు అడిగినా ఈ మాట చెప్తారు ఎవరికైనా ఈ యొక్క వాక్యం అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే తప్పిపోయినోడు కుమారుడు ఎందుకండి ఎందుకు తప్పిపోయాడు ఆయనకి తప్పిపోవలసినటువంటి అవసరాలు ఏమున్నాయి అంత బాధ ఏమొచ్చింది అంత కష్టమేమొచ్చింది అంత శ్రమేమొచ్చింది తండ్రి ఇంట్లో అన్నీ సమకూర్చు ఉన్నాయి ఏది కావాలది ఉదయం లేకపోతే అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి పనివారు ఉన్నారు ఏమండి ఆస్తుంది అంతస్తుంది సంపద ఉంది ధనం ఉంది ధాన్యం ఉంది విస్తారమైనటువంటి వసతులన్నీ కూడా ఆ యొక్క కుమారుడుకున్నాయి కానీ తండ్రిని విడిచిపెట్టి ఎందుకు పోవాలనుకున్నాడు దూర ప్రాంతం వెళ్ళిపోదాం అనుకున్నాడు ఏమండి దూర ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకొని నాకు అన్నీ తెలుసులే నాకు అన్నీ కూడా తెలుసు నాకు రెక్కలు వచ్చేసాయి అని ప్రిదేని బిడ్డరా యొక్క కుమారుడు ఆ యొక్క తండ్రిని విడిచిపెట్టి ఏమండి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంచి ఫలాలను విడిచిపెట్టి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రిదేని బిడ్డరా ఆయన ప్రయాణం అయిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆలోచించేయండి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి రావాలి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు ప్రదేన బిడ్డరా యవనస్తులు వారికి ఆ యొక్క చక్కగా అభివృద్ధి పొందడానికి వారు చక్కగా చదువుకోవడానికి వారు చక్కగా అన్నీ కూడా అన్నీ కూడా సమకూర్చుకోవడానికి వారి యొక్క తల్లిదండ్రులు వారికి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తుంటాయి ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టి సొంత మార్గాలకు ఉండే ఈరోజు యవనస్తులు బయలుదేరుతున్నారండి నాకు అన్ని తెలుసులే అనుకొని వారి ఇష్టానుసారంగా బయలుదేరుతున్నారు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రదేన బిడ్డర అది జరిగింది ఈ యొక్క కుటుంబంలో కూడా అన్నీ ఉన్నాయి ఆ యొక్క అన్నీ ఉన్నాడు ఏమండి తండ్రి ఉన్నాడు తల్లి ఉంది ఇష్ట ఎంతమంది కావాలి అంతమంది పనివారు ఉన్నారు ఎవరు ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టే చక్కైన జీవితాన్ని విడిచిపెట్టి ఆ యొక్క యమన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అండి వెళ్ళిపోయే దూర ప్రాంతం నాకు ఇవ్వాల్సినటువంటి ఆస్తి నాకు ఇచ్చే అని తండ్రిని అడిగేసి ఆయనకి రావాల్సిన సంపద అంతా కూడా తీసుకొని దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడండి అక్కడ దుర్వ వ్యాపారాలని రాసి పెట్టుంది దేని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే దేని బిడ్డ రా వ్యాపారములకు అతను ఖర్చు చేశాను దుర్వ్యాపారం అంటే రోజు ఇప్పుడు బిడ్డారా ఇష్టానుసారంగా యమనస్సులకి ఆ యొక్క డబ్బులు ఇస్తుంటే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదండి ఇష్టానుసారంగా పబ్బుల్లో తిరుగుతున్నారు ఇష్టానుసారంగా వారికి ఏది కావాలతో అది కొనుక్కుంటున్నారు ఏమంటే చక్కనైనటువంటి ఆ యొక్క మోటార్ సైకిల్ బైకులు కానీ కార్లు కానీ ఉంటుంటే ఏమండి నడపవలసిన దానికన్నా విపరీతంగా హై స్పీడ్లో ఆ యొక్క కార్లు కానీ బైక్స్ అన్ని కూడా నడిపి వారు జీవితాల్ని సకంలో అంతం చేసుకుంటున్నారని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి ఒకసారి ఆలోచించే అంతా నా ఇష్టమని నీవి రోజు తిరుగుతున్నావేమో అలాగే అటువంటి సందర్భమే తప్పిపోయిన కుమారుడికి జరిగిందండి జాగ్రత్తగా ఆలోచించేద్దాం మనం ప్రతిని బిడ్డరా తండ్రి విడిచిపెట్టేస్తాడు దురవ్యాపారానికి ఎక్కడో సొంతంగా ఏదో చేద్దామని ఆయక తప్పిపోయిన కుమారుడు ఆ కుమారుడు వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయి ఆస్తి అంతా కూడా ఆస్తున్నప్పుడు ఇష్టానుసరమైన ఫ్రెండ్స్ అండి ఫోన్ చేయగానే ఒక పది మంది గుమ్ముగూడి ఏమండి వారికి కావాల్సిన అన్ని కూడా కొనిపించుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు జలసాలకు దురవ్యాపారాలకు పాపాలకు ఏమండి తాగుడికి దోమపానానికి ఇష్టానుసరమైనటువంటి వారి జీవితాన్ని నాకెవరు అక్కరలేదులే నాకు డబ్బు ఉంది కదా సరిపోతుందని ఆ యొక్క ఎవరు సహోదరుడు ఆ యొక్క కుమారుడు చిన్న కుమారుడు ఇష్టానుసారంగా తన జీవితాన్ని గడుపుతున్నాడండి తెలుగులోకి సామెత ఉంటుంది కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని ఆస్తి సంపాదించుకున్నాడు ఆయనకి రావాల్సినటువంటి ఆ భాగాన్ని తీసేసుకున్నాడు అది పట్టుకొని బయలుదేరిపోయి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అని ఇష్టానుసారంగా ఏయో చేద్దాం అనుకొని తన సొంత ప్రయత్నాలు ప్రారంభించాడు మొదటిలో బాగానే ఉన్నాయి డబ్బున్నంతసేపు బాగానే ఉన్నాయి డబ్బున్నంతసేపు ఇష్టానుసారంగా చుట్టూరు కూడా ఫ్రెండ్స్ ఉండేవారు ఫోన్ చేస్తే ఒక పది మంది వచ్చేవారు ఒకటి కారు వేసుకొని ఒకటి బైక్ వేసుకొని ఆ బైకుల మీద ఇష్టానుసారంగా తిరిగి తన యొక్క జీవితం అంతా దుర్భరణ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారో తెలియక రోడ్ల మీద వెళ్తున్నటువంటి ఆ యొక్క అమ్మాయిలను కామెడీ చేస్తూ వారిని కామెంట్ చేస్తూ వారి జీవితాన్ని తన కుమారుడు యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటు అనుకుంటున్నాడు ఇదే సుఖభోగం అనుకుంటున్నాడు ఇదే బాగుంది అనుకుంటున్నాడు ఈరోజు నీవో అది కూడా అదే పరిస్థితిలోనే ఉన్నావేమో నా ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలా మంది ఎవరిన బిడ్డులండి రోడ్డు మీద ఒక అమ్మాయి కనబడితే చాలు వెంటనే కామెంట్ చేయడం వారి మీద డైలాగులు వేయడం ఎంతమంది లేరండి అదే పరిస్థితిలోనే ఉన్నావేమో ఈరోజు జ్ఞాపకం చేసుకో ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రతి నిమిడ కోపం అనేటువంటిది పెంచుకొని ఏమైనా నరహత్యులకు ఈరోజు యవన బిడ్డలు లొంగిపోతూ ఉన్నారండి మధ్యలోనే ప్రాణాలు అంతం చేసుకుంటున్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపుని విడిచిపెట్టి దేవుడు వారిని ఏ మార్గాల్లో తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆ మార్గాలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రదన బిడ్డారా ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్ ఎందుకు ఏర్పాటు చేసాం తెలుసా నీ జీవితాన్ని బాగు చేసుకుంటావని ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు ఇష్టానుసారంగా తన వ్యాపారాన్ని ఏదో అభివృద్ధి చేసుకుందామని తన డబ్బు ద్వారా ఏదో సంపాదించుకుందామని తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రారంభించాడు దూరమై దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఎవరు నాకు అక్కర్లేదు అనుకున్నాడు అన్నీ నాకు తెలుసు అనుకున్నాడు నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా నీవు కూడా అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్ నీ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది నీ కొరకు ఏర్పాటు చేస్తాడు దేవుడు ఇక తప్పిపోయిన కుమారుడండి ధనమంతా అయిపోయింది చివరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు కూడా దూరం అయిపోవడం ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు కూడా ఫోన్ చేసి తిన్నా కూడా అనేక ఎంతమంది ఏంటో అంతమంది ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి వాలిపోయేవారు ఈసారి ఎప్పుడైతే డబ్బు అయిపోతుందో డబ్బు అయిపోతుందో ఒక ఫ్రెండ్ వచ్చి అంటూ ఉండేవాడు డబ్బు ఉన్నప్పుడు ఏమని తెలుసా వరే నువ్వు చాలా బాగున్నావు హీరోలో ట్రై చేయొచ్చు కదా సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటే సినిమాల్లోకి వెళ్ళడం అక్కడ విస్త్రానుసరమైనటువంటి డబ్బును ఖర్చు చేయడం వరే ఈ కొత్తగా ఈ కార్ వచ్చిందిరా ఇది తీసుకుందాంరా కొత్తగా ఈ బైక్ వచ్చిందిరా ఇది తీసుకుందాంరా అని ఫ్రెండ్స్ ఏది చెప్తే అది చేసేవాడు డబ్బున్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు వాడికి కాదు ఉన్నటువంటి స్నేహితులకి ఖర్చు పెట్టేవాడు ఎప్పుడైతే ఈ ధనం అయిపోతూ వస్తుందో చివరి దినాల్లోకి ఆ యొక్క డబ్బు అయిపోతూ వస్తుందండి ఏమండి రోజు రోజుకి జనం ఆ యొక్క ధనం అంతా కూడా తరిగిపోతూ వస్తుంది ప్రతిని బిడ్డ ఒక రోజు ఆ దేశంలోకి గొప్ప కరువు వచ్చింది దేశంలోకి గొప్ప కరువు రాగానే ఎవరికి కూడా తినడానికి లేదు అదే దేశంలో కూడా ఈ యొక్క కుమారుడున్నాడు ఎప్పుడైతే కరువు రాగానే ధనమంతా అయిపోయిందండి ఇష్టానుసరమైనటువంటి జీవితాన్ని ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో తిరిగేవాడు చక్కనైనటువంటి భోజనాన్ని ఏమండి ఫ్రెండ్స్తో కలిసి హోటల్స్ ప్రదేన బిడ్డల ఈరోజు యవనా బిడ్డలు వారి యొక్క జలసాల కోసం తండ్రిల్ని తల్లిని కూడా చంపేస్తున్నారు వారిని చంపేసి హంతకులుగా మారిపోతున్నారు అదే కోవలో నీవు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలరా ఈ మాటలు నేను ఆశ చెప్తా లేదండి ఒకసారి చూడండి బయట ప్రపంచం ఏ రీతిగా ఉందో ఏమండి ఆ యొక్క ఆన్లైన్ గేమ్స్కి ఇష్టానుసారంగా ఎడిక్ట్ అయిపోయి వారి యొక్క సమయాన్ని వారు ఏ ఆ యొక్క చిత్తానుసారం అయితే ఎంత ఏం చదువుకోవాలో ఆ యొక్క గోల్ని మర్చిపోతున్నారండి ప్రదేని బిడ్డరా ఎప్పుడైతే కరువు వచ్చిందో చివరి స్టేజ్లోకి ఎక్కడ కూడా ఆహారం దొరకడం లేదు ఎక్కడ కూడా మంచినీళ్ళు కూడా దొరుకుతలేదు అటువంటి దుర్భరణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాట ఉంటుంది అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు అని దేవుడు చక్కగా రాసి పెట్టాడు ప్రతిని బిడరా బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు జాగ్రత్తగా పరిశీలన చేయండి మాటలో బుద్ధి వచ్చినప్పుడు దానికి ముందుగా ఎక్కడైనా పని చేసుకుందాం ఎక్కడైనా పని చేసుకుందాం అని వెళ్ళిపోతుంటే ఒక పశువుల ఆ యొక్క పందులు మేపే ఒక ప్రాంతం కనబడిందండి ఆయన దగ్గరికి అయ్యా ఏదైనా చిన్న పని ఉంటే ఇవ్వండి అని అడిగినప్పుడు ఏమి పని లేదు నా దగ్గర నా దగ్గర పందులు ఉన్నాయి వాటిని మేపుతావా అని అడగగానే వాటి అయ్యా మేపుతాను అని ప్రదని బిడ్డలు పందులకు పొట్టేస్తారు ఆ పొట్టు వేస్తూ వేస్తూ ఆ పొట్టు చూస్తుంటేనే ఆకలి విపరీతంగా వేస్తుందండి ఏమండి అప్పటి వరకు స్టౌట్గా మంచి బలంగా ఉండేటువంటి ఈ కుమారుడు ఆ భోజనం లేక ఆహారం లేక ఏమండి చక్క ఆ సన్నమైపోయాడండి ఏమండి శరీరంలో బలం లేదు శక్తి లేదు ఆ పొట్టు వేస్తూ వేస్తూ ఒకేసారి తినబోయాడు వెంటనే ఆ పందుల అధికారి ఆ పందులు మేపే అధికారి వచ్చి ఒక్క తాపు తినడంతే బయటికి వెళ్ళి పడ్డాడు ఎందుకు ఎందుకు ఇటువంటి దుర్భర పరిస్థితి తెచ్చుకున్నాడు తండ్రి దగ్గర ఉంటే ఉదయం లెగ్గానే బెడ్ కాఫీ వచ్చేది తండ్రి దగ్గర ఉంటే ఉదయం లెగ్గానే ఏది కావాలతో అది వచ్చేది పంచపక్ష పరవర్ణాలు తండ్రి దగ్గర ఉండి తింటూ ఉండేటువంటి ఆ రాయల్ లైఫ్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ప్రదని బిడ్డరా అయితే బుద్ధు వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర చాలా పనివారు పనివారు పనిచేస్తున్నారు వారిలో కొడుకు నడిపించుకోవడానికి ఇంకా నాకు భాగ్యం లేదు నా తండ్రి దగ్గర ఒక చిన్న పనివాడుగా చారతానని ప్రదిన బిడర వెనక్కి తిరిగి వెళ్తున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒకప్పుడు ప్రదని బిడర నీవు కూడా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వారిని ఎంతగానో బాధిస్తూ వారింతగానో బాధిస్తూ వారిని ఇబ్బంది పెడుతూ నైవ నీ ఉన్నావేమో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఏసీ దగ్గరికి రావాలి మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు బాగాలేదనుకోండి టేక్ డైవర్షన్ అని ఉంటుంది వాక్యం అక్కడ మాట ఆ మాట చూడగానే పక్కకి వెళ్ళమని అర్థం లేదు నేను ఎలాగే అనుకుంటే నువ్వు వెళ్ళి పడేది గోతులో పడతావు అలాగే పాపపు ఊబిలో పడతావు నీ వెళ్ళే మార్గం మంచిగా ఉంటాయి నీ వెళ్ళే వా మార్గం చక్కగా ఉంటే మంచి జీవితాన్ని అనుభవిస్తావు ఎక్కడికి వెళ్తున్నావు నా మాటలు చివరిలోకి తీసుకొస్తున్నాను ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా తిరిగి మళ్ళీ చిన్న కుమారుడు తండ్రి దగ్గర రాగానే తండ్రి రే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు నా ఆస్తి తీసుకొని వెళ్ళిపోయావు నీకు నాకు సంబంధం లేదు అనలేదండి కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు నీ కోసం కూడా నా ఏసే చూస్తున్నాడు ఎప్పుడో తెలుసా దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన కార్చినటువంటి రక్తం శిలువులో ప్రాణం ఎందుకు అర్పించాడో తెలుసా నీవు పాపములో కొట్టిమిట్లు ఆ తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నా ఏసైని విడిచిపెట్టిన దూరంగా వెళ్ళిపోయావు ఎక్కడికో వెళ్ళాలని ఏదో చేయాలని ఏదో సంపాదించాలని సొంత ఆలోచనలతో వెళ్ళిపోయావు ఇంకా తిరిగి వస్తావు ఇంకా తిరిగి వస్తావని నా దేవుడు చూస్తున్నాడు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏసై దగ్గరికి రావాలి వే ఆర్ యు గోయింగ్ ప్రిదేన బిడ్డారా నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏదో సంపాదించుకోవాలని దేవుడు నీ కేర్పరచిన మంచి మార్గాన్ని విడిచిపెట్టేసి పక్కకు వెళ్ళిపోయేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో మళ్ళీ తిరిగి వేసే దగ్గరికి రావాలి వేసే దగ్గర ఆనందం ఉంది సంతోషం ఉంది నెమ్మది ఉంది దుఃఖం లేనటువంటి జీవితం నా చేసే నీకు ఆశపడుతున్నాడు అటువంటి చక్కనైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా చక్కనైనటువంటి ఏసే నువ్వు పొందుకున్నావా నా ఏసే ఎప్పుడో నీకు రక్షణ ఇచ్చాడు ఇంకా దేవుణ్ణి తెలిసి తెలుసుకోకుండా మారు మనసు అనుభవం నీకు లేకుండా బాప్తిసం పొందుకోకుండా ప్రి సహోదరి సహోదరుడా ఎవరు చెల్లి తమ్ముడా అక్క అలా జీవిస్తున్నావేమో నీవు వెళ్ళేది ఎక్కడికో తెలుసా ఏసు లేకుండా నీ వెళ్ళేది నరకంలోకి ఏసుతో నీవు ఉంటే నీ వెళ్ళేది పరగలోకంలోకి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మౌల్వీకులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు ఈ యొక్క వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటి యూత్ కాన్ఫరెన్స్ చక్కగా అన్ని రోజులు కూడా మీరు సక్రమంగా జరిగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి సేవకులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఇంకా ఫలభరితంగా మీరు ఆశీర్వదించండి అనేక మందికి అనేక మంది ప్రజలకి వచ్చే ఒక చక్కని సేవకులుగా వారిని తీర్చిదిద్దామని అడుగుతున్నాం ఈ లాక్డౌన్ సమయంలో నాయన ఈ రీతిగా నిన్ను స్థుతించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం నీవి మహిమ పొందుకోండి విత్తబడినటువంటి వాక్యం అనేక మందికి ఫలభరితంగా ఉండడానికి నీవే సహాన్ని మీరు దయచేసి నడిపించమని ఏ సు క్రీస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఆమెను ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి మరొక్కసారి నేను ప్రత్యేకంగా పేరు పేరు చెప్పిన ఒక్కొక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి వారికి వందనాలు చెప్పాలి మొదటి రోజు వాక్యాన్ని అందించినటువంటి డానియల్ సుందర్ గారికి నిజంగా అన్న మాకు కుటుంబంలో చాలా సన్నిహితుడు నా ప్రతి ప్రోగ్రాంకి కూడా ఏ ప్రోగ్రాం పోరుక్కున్నా ఫస్ట్ నేను ఆయన్నే కన్సల్ట్ చేసి ఇదన్నా ప్లానింగ్ అని చెప్పగానే వెంటనే మంచిగా రిసీవ్ చేసుకొని ఎంత కష్టమైన ఎంత బాధ అయినా కాదనకుండా మాకు చాలా సహకరిస్తారు బ్రదర్ డానియల్ సుందర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం అలాగే రెండో రోజు వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు బ్రదర్ బాబాలిఫ్ ఆలిఫ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఆయన ఎంత బిజీగా ఉన్నా నేను అడగగానే నా యొక్క రిక్వెస్ట్ని వర్ణించి వారి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు అదే రీతిగా మూడో రోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన శాంసన్ అయ్యగారు శాంసన్ అన్నకు కూడా కొందనాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తిలో దయోజన్లు కూడా ఒకరు అదే రీతిగా విన్సెంట్ అన్నకి దయోజనులు విన్సెంట్ గారికి వారి యొక్క టీంకి అంతటికి కూడా చక్కగా ఆరాధన చేశారు దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనం విన్నాం దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సువార్థికులు వర్షిప్ లీడర్ అయినా మేము అడగగానే నన్ను ఎంతగానో ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మా యొక్క సంఘం తరఫున అదే రీతిగా ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్త గాయకులు దయోజన్లు బ్రదర్ ఫిలిప్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం అండి ఎంతో కష్టతరమే వారి యొక్క షూటింగ్స్ అన్నీ కూడా వారి పాటలు అన్నీ కూడా ఆ యొక్క రికార్డింగ్స్లో వారు బిజీగా ఉంటారు అయినా సరే బ్రదర్ నేను ఖచ్చితంగా చేస్తాను మనం దేవుని పని చేస్తున్నాం అని చక్కగా రిసీవ్ చేసుకొని మా నా యొక్క ప్రతి ఫోన్ కాల్కి కూడా ఆయన రెస్పాండ్ అయ్యి దేవుని వాక్యాన్ని అందించారు చక్కగా వర్షిప్లో మమ్మల్ని నడిపించారు హృదయపూర్వక వందనాలు బ్రదర్ దయోజన్లు ఫిలిప్పై గారికి కూడా మేము తెలియజేస్తున్నాం అదే రీతిగా ఈరోజు వర్షిప్ చేసినటువంటి సునీల్ నా తమ్ముడు అదే రీతిగా సంతోష్ బ్రదర్స్కి హృదయపూర్వక వందనాలు తెలియజేసినాం ఈ యొక్క కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ముఖ్య ముఖ్యమైనటువంటి కారకులు ఏమండి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఫోన్ చేసినా వారు మంచిగా రిసీవ్ చేసుకొని నా యొక్క విజ్ఞాపన నా యొక్క మాటలు వారు విని చక్కగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వారిని బట్టి హృదయపూర్ కొందనాడు ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి అలాగే పోస్టర్స్ డిజై డిజైనింగ్ రాజ్ కుమార్ తమ్ముడు నేను ఎప్పుడు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అన్నా చేస్తానన్నా అని చక్కనైనటువంటి డిజైన్స్తో చక్కగా పబ్లిసిటీ వారు చేస్తారు ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వీక్షకులైన మీకు మీకు ఈ కార్యక్రమాన్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మరొక్కసారి మేము ముందుకు వస్తాం మా యొక్క పరిచయలు కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి ఒకవేళ ఈ యొక్క పేజీని మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే బ్రదర్ చైతన్య ఇవాంజలిస్ట్ పేజ్ని లైక్ చేయండి మా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్